ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఫ్లోర్ లీడర్ మా అన్న బట్టి విక్రమార్క గారు అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మా అన్న పెద్దన్న పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనర్సింహన్న గారు అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్న గారు లాంగ్ టైం నుంచి వి ఆర్ లైక్ ఫ్యామిలీ అన్న గారు మదన్న గారు మధు యాశికి అన్న గారు అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మల్లు రవెన్న గారు అదే విధంగా మా పెద్దన్న అంజన్ కుమార్ యాదవ్ అన్న గారు ఇక్కడ పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా నాకు చాలా దగ్గర పెద్దలు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు బట్టి విక్రమార్క గారి అబ్బాయి ఏమో మా అబ్బాయి ఫ్రెండ్ అదే విధంగా పెద్దలు దామోదర్ రాయనర్సింహారావు గారు అయితే మేము ఫ్యామిలీ లాగా అంజన్ కుమార్ అన్న కూడా పార్టీలకు అతీతంగా మధు యాశికి అన్న సింగిరెడ్డి గారు ఈరోజు భూమి మీద లేరు సింగిరెడ్డి గారు మధు యాశికి గారు చాలా క్లోజు గతంలో ఎప్పుడు కూడా ఏదైనా మంచి చెడ్డకు నాకు గట్టిగా నిలబడే వాళ్ళు ఇవన్నీ ముఖ్యంగా గమనించాలి అదేవిధంగా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇక్కడ నలుమూలల నుంచి విచ్చేసిన నా ప్రియమైన సోదర సోదరిమణులకు నా వెల్ విషర్స్కు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ బృందం రావటం జరిగింది వారు నన్ను పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వెల్కమ్ చేస్తూ ఉన్నారు ఐఎమ్ రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ బిఫోర్ 27th ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ 27th వరకు బాగుంది టైం అని చెప్పారు బట్ పర్టికులర్లీ అండ్ 27th చాలా ఎక్సలెంట్గా ఉందని మా గురువు గారు చెప్పారు 27th వీఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మరి మొత్తం స్టేట్ నాయకులందరూ కూడా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు వారి సమక్షంలో అక్కడ పెద్దల అందరి సమక్షంలో పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారం నాతో పాటు ఇప్పుడే హనుమంతరావు గారు చెప్పినట్టుగా సిడబ్ల్యూసి మెంబరు పెద్దలు దామోదర్ రాజనర్సింహ గారు అట్లాగే కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరో కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి గారు రాష్ట్ర క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు భూపతి రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఇతర స్నేహితులు అందరితో కలిసి పార్టీ ఆదేశానుసారమే హైకమాండ్ నిర్ణయం మేరకు ప్రత్యేకంగా హనుమంతరావు గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి సిఎల్పీ లీడర్గా నేను అట్లాగే మా నాయకులు అందరం కలిసి హనుమంతరావు గారి ఇంటికి రావటం జరిగింది చర్చలు ఫలించాయి సుహృద్భావ వాతావరణంలో అందరం మాట్లాడుకున్నాం కాంగ్రెస్ పార్టీ భావజాలం ద్వారా విధానాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి పనిచేసినప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాలు ఏమీ నెరవేరకపోగా నిధులు నీళ్లు రాకపోగా వనరులన్నీ కూడా కొద్దిమంది దోపిడీకే గురవుతూ ఉంటే మనం తెచ్చుకున్న తెలంగాణ ప్రజలందరి కోసం కొద్దిమంది కోసం కాదని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి అందరి కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వనరులు సంపద అంతా ప్రజలందరికీ పంచాలనేటువంటి ఆలోచనతో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందనేటువంటి నమ్మకం ఆలోచనతో మేము మాట్లాడిన తర్వాత హనుమంతరావు గారు వారి అబ్బాయి రోహిత్ గారు అట్లాగే మరో నాయకులు ప్రభాకర్ గౌడ్ గారు నక్కా ప్రభాకర్ గౌడ్ గారు ఇంకా కొద్దిమంది అనేక మంది చాలామంది ఉన్నారు వారి పేర్లన్నీ నేను చెప్పట్లేదు వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీలోకి చేరటానికి నిర్ణయం చేయటం అనేది జరిగింది ఈ చేరిక అనేది ఢిల్లీలో మా అగ్రనాయకత్వం సమక్షంలో
27వ తారీఖు నాడు బాగుందని చెప్తా ఉన్నారు కాబట్టి 27వ తారీఖు నాడు వారు చేరతారు దీనికి సంబంధించినటువంటి సమాచారం చెప్పడం కోసం మీ ముందుకు రావటం జరిగింది థాంక్యూ నమస్కారం అంటే ఇప్పుడు సార్ ఒకటి ఇప్పుడు అంటే అంటే మైనంపల్లి హనుమంతరావు గారికి తనకు రెండు టికెట్లు రాలేదని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు రాలేదు ఓకే అన్ని రివీల్ అయితే పర్లేదు చెప్తాడు समस्य टिकेट्ल पंचायती कादु प्रजल समस्य तेच्चुकुन्न राष्ट्र संपद प्रजल की चंदट्लेदु प्रजल की चंदाली अनेटुवंटि आलोचनतो प्रजल की चंदाली अनुकुनेटुवंटि वाळ्ळंदरू ओ पक्कको वस्ता उन्नारु कांग्रेस पार्टीलोकि कोद्दिमंदिनि तिन्दां कोद्दिमंदिनि दोपिडी चेसुकुंदां अनुकुनेटुवंटि वाळ्ळंता बीआरएस लो उंटुन्नारु इदि